ప్రపంచ ప్రసిద్ధి చెందిన అరకు అరోమా కాఫీని రాష్ట్రంలో పట్టణ ప్రాంత ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రత్యేక విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ చైర్మన్ జెట్పి మాజీ చైర్పర్సన్ వన్యంగి కాంతమ్మ తెలిపారు. విజయ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ నాణ్యమైన రుచికరమైన సహజ సిద్ధమైన కాఫీ మన రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యి ఇతర ప్రాంతాలకు ఎగుమతవుతుందని పట్టణ ప్రాంతాల వారు కూడా దీని వినియోగానికి ఆసక్తిని కనపరుస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది గిరిజనేతర గిరిజన యువతకు ఉపాధి కల్పిస్తూ అరకు అరోమా కాఫీ పట్టణ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలియజేశారు. సమస్త ప్రతినిధి ఎల్ శ్రీవాస్ మాట్లాడుతూ పాడేరు పరిసర ప్రాంతాలలో అత్యధికంగా కాఫీ సాగులో ఉందని తెలిపారు. కాఫీ రైతుల అభివృద్ధి కోసం ఈ అరోమా ముఖ్య భూమిక పోషిస్తుందన్నారు. మరి నేను మీకు అందరికీ పరిచయం అని అనుకుంటాను. అంటే మరి నేను 2001 నుంచి 2000 వరకు మాజీ చైర్మన్గా జిల్లా చైర్మన్గా చేశాను. నేను ఎన్ని పదవులు చేసినా ఎంత చేసినా సరే మాది రైతు కుటుంబం అండి. రైతు కుటుంబంలోనే పుట్టాము. మా వారు కూడా రైతు కుటుంబంలోనే పుట్టారు. మేము మొదటి నుంచి కూడా వ్యవసాయం చేస్తూ మేము 10 ఎకరాల కాఫీ తోట పెంచడం జరిగింది. 10 ఎకరాల కాఫీ తోటకి సంవత్సరానికి 1000 కేజీల దాకా దిగుబడి వస్తుంది. అవన్నీ కూడా మేము ఈ అరకు అరోమా కాఫీ వాళ్ళకి మేము ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల ఈ అరకు అరోమా కాఫీతో పైపై మేము రైతులకి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో మరి ఈ రైతులు ఏజెన్సీలో ఎక్కువగా 11 మండలాలు కూడాను కాఫీ ఎక్కువగా పంటలు పండిస్తున్నారు. మరి ఈ పంటలన్నీ కూడా మేమే కొని రైతులకి వారు అడిగినటువంటి గిట్టుబాటు ధరకు తీసుకొని అందులో వచ్చినటువంటి లాభము 10% 15% ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి మరి మీ అందరి కూడాను సహాయ సహకారాలు మేము అందిస్తే ఇంకా మేము రైతులకు ఇంకా ముందుకు తీసుకువెళ్ళి పంటల గురించి అయితేనేమో కాఫీ తోటలు పెంపకం గురించి అయితేనేమో ఇవన్నీ కూడా రైతులకు తెలియపరిచి ఇంకా మంచి దిగుబడి వచ్చేటట్లు వాళ్ళకి లాభాలు వచ్చేటట్లు మేము చేద్దామన్న ఉద్దేశంతో ఈ అరకు అరమా కాఫీకి మేము టైప్ అవ్వడం జరిగింది. అలాగే ఈ అరకు వ్యాలీ కాఫీని అరకు అరోమా కాఫీగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇంత డెవలప్ అయినందుకు మేము కూడా రైతులుగా మేము చాలా ఆనందిస్తున్నాము. ఇంకా ముందు ముందుకు ఇంకా ఎన్నో ఇలాంటివి సాధించాలని ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి ఇంకా పై స్థాయికి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాము. అలాగే మా చైర్మన్ మేడం గారు వంజంగి కాంతమ్మ గారు కూడాను మాకు అన్ని విధాలుగా మాకు ఈ సహకారం అందించినందుకు మాకు చాలా కృతజ్ఞతలు. ధన్యవాదాలు సార్. నా పేరు నాగేంద్ర అండి. ఈ అరకు అరోమా కాఫీకి ఏపీ మొత్తానికి మనం ఇక్కడ మరిపాలెంలో ఒక ఆఫీస్ అవుట్లెట్ ఓపెన్ చేశాము. అంటే ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్రసిద్ధిగాంచినా మన లోకల్లో మన దానికి ప్రసిద్ధి చెందాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ ఓపెన్ చేసాం సార్. ఇది మొత్తం అంతా అవుట్లెట్స్ కానీ ఏదైనా మన మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి మన రైతులకు కానీ మన వాళ్ళకి కానీ అభివృద్ధి చెందించాలనే ఉద్దేశంతోనే మేము ఒక కాఫీ విలేజ్ని ఒకటి ఓపెన్ చేస్తాం సార్. ఇది ఆల్రెడీ ప్రొడక్షన్లో ఉంది, అదొకటి ఓపెన్ చేస్తాం. ఇంకొకటి ఇప్పుడు ఏదైతే మీకు తెలియదు కాదు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎంప్లాయ్మెంట్ అనేది ఎంత స్థితిలో ఉన్నదో మీకన్నా తెలిసింది కాదు.